Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీకి చంద్రబాబు దూరం, లోకేష్ కు చివరి ఛాన్స్ మిస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కీలక సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దూరంగా ఉండనున్నారు. ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానని ప్రతిన బూనడంతో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మరోవైపు ఈ నెల 27తో లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతానికి లోకేష్కు ఇవే చివరి సమావేశాలు. అయినా పాదయాత్ర కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదు. ఈ సమావేశాల్లోనే సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లనుండడం పైన స్పష్టత ఇవ్వనున్నారు. ఇలాంటి కీలక సమావేశాలకు తండ్రి కొడుకులిద్దరూ దూరంగా ఉండడం గమనార్హం. తొలి రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. ఆ వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అయి సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం 7 లేదా 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.